కూడా కాదు ఎట్లా సాధ్యమవుతుంది ఇంత తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్నప్పుడు. అందువల్ల ఏంటంటే పునాదుల నుంచే మనం క్వశ్చన్ చేయాలి. సామాజిక ఆర్థిక రాజకీయ నిర్మాణంలో ఉన్నటువంటి ఆర్థిక నిర్మాణంలో ఉన్నటువంటి అసమానతల్ని మనం ప్రశ్నించకుండా దాన్ని మార్చకుండా మనం ఏమీ చేయడానికి సాధ్యం కాదు. అయితే నిర్మాణాలు అంటే ఉద్యోగ రంగంలో చూసుకుంటే అంటే జెండర్ సమానత గురించి చెప్తున్నా. జెండర్ సమానత ఆ ఉన్నతమైన ఆశయం చెప్పింది కదండి ఐక్యరాజ్య సమితి చెప్పి, మరి దానికి అనుగుణంగా సామాజిక ఆర్థిక రాజకీయ నిర్మాణాలు ప్రపంచంలో అటువంటి నిర్మాణాలు ఆవిష్కరించబడుతున్నాయా, దానికి విరుద్ధమైనటువంటి నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. భారతదేశం అందుకే మినహాయింపు కాదు. భారతదేశమైన తెలుగు రాష్ట్రమైనా నేను అందుకనే అప్పుడు భౌగోళిక తెలంగాణ గురించి ఉద్యమాలు చాలా సీరియస్గా జరుగుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో నాయకులు కొంతమందిని అడిగాను, మిత్రుల్ని, మీరు భౌగోళిక తెలంగాణ అంటున్నారు, భౌగోళిక తెలంగాణ వల్ల సమస్య ఎట్లా పరిష్కరించబడుతుంది, ఇది గ్లోబలైజేషన్ నుంచి డీలింగ్ అవుతుందా, ఏ రకంగా విధానాల్లో మార్పు వస్తుందా, ఇది యువతకి ఏం చెప్తుంది, ఉద్యోగం చేస్తూ పేదరికానికి ఏం సమాధానం చెప్తుంది, మహిళలకు ఏం చెప్తుంది, మన ఆలోచన విధానం ఇవేమి మారకుండా మహిళల ఒక ఉన్నతమైన అంటే ఆత్మగౌరవంతో ఉందాగా బ్రతికేటువంటి పరిస్థితులు ఏర్పడతాయా అని చాలా సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, ముందైతే తెలంగాణ రానిది తర్వాత ఉంది. అంటే సమాంతరంగా ఆలోచించాలి కదా అన్నీ కూడా. రేపు తెలంగాణ వచ్చినప్పుడు ఉన్నతమైన తెలంగాణ ఇది ఎట్లా మారుతుంది, ఎట్లా పరివర్తన చెందుతుంది, ఏం చేయాలి మనం, ఎటువంటి భావజాలం ఉండాలి, ఎటువంటి నిర్మాణాలు ఉండాలి, ఎటువంటి పరిస్థితులు కల్పించాలి మనం అనేది ఆలోచించకుండా భౌగోళిక తెలంగాణ దానంతట అదే మానవీయం అవుతుందా, కాదు కదా. అయితే ఇదే అంతర్జాతీయ స్థాయికి వచ్చినట్లయితే అంటే 2000 సంవత్సరంలో అంటే మనం ఎప్పటి నుంచో మనకు ఎప్పుడు 1948లో కదండి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ హ్యూమన్ రైట్స్ వచ్చింది. ఇప్పుడున్న శ్రేయోరాజ్యం ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది అని అంటే ఇప్పుడున్న రాజ్యాలన్నీ అప్పుడు శ్రేయోరాజ్యాలేమో ఆ రైట్స్కి అనుగుణంగా పనిచేసినాయి కానీ ఇప్పుడున్నటువంటి రాజ్యాలు ఏవి కూడా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి అనుకూలంగా పనిచేయట్లేదు. ఇది అంతర్జాతీయ పరిశోధనలు తెలిసి చెప్పినటువంటి అంశం. అంటే ఇక హక్కులు మరి స్త్రీల హక్కులు ఏవైతే స్త్రీల సమస్య ఏమవుతుంది అని అంటే అది చాలా తీవ్రమవుతుంది. తీవ్రమయ్యే పరిస్థితులు అంతర్జాతీయంగా ఉన్నాయి, జాతీయంగా ఉన్నాయి, రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అయితే 2000 సంవత్సరాల్లో ఒక అంటే కొత్త సహస్రాబ్దిని మానవీయం చేసుకునే ఉద్దేశంతో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని 176 దేశాలు ఐక్యరాజ్య సమితి సమావేశం ఏర్పాటు చేసి చెప్పిందండి. అయితే మానవీయం చేసుకోవడం అంటే ఏదో గొప్ప విషయాలు ఉంటాయేమో అని అనుకోకండి. మానవీయం చేసుకోవడం అంటే నేనైతే ఏమనుకుంటా, ఆత్మగౌరవంతో హుందాగా బ్రతకాలి ప్రజలందరూ, అందులో భాగంగా స్త్రీలు కూడా, ఎవరికి కూడా తల ఉంచకుండా చాలా హుందాగా బ్రతికేటువంటి పరిస్థితుల రూపకల్పన జరగాలని చెప్పి నేను అనుకుంటా మానవీయత అంటే. మరి ఐక్యరాజ్య సమితి ఆ 176 దేశాలు చెప్పిన 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి ఏంటిది అని అంటే సంపూర్ణ అక్షరాస్యత, సంపూర్ణ మహిళ చదువు కూడా కాదు, చదువు చట్టుకుండా వదిలిపెట్టండి, మన దేశంలో అక్షరాస్యత అంటే సంతకం పెట్టొస్తుంది సార్, సంపూర్ణ మహిళ అక్షరాస్యత, ప్రసవ మరణాల రేటును తగ్గించడం. అంటే చూడండి ఆరోగ్య పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, ప్రసవ మరణాల రేటును మనం తగ్గించుకోలేకపోయినాం 6-7 దశాబ్దాల స్వాతంత్రం తర్వాత కూడా. ప్రసవ మరణాలు అంటే ఆరోగ్య పరిస్థితి ఏముంది, వీటన్నిటిని కూడా మనం ప్రశ్నించాలి, ఉట్టి మతం కాదు, ఇవన్నీ కూడా లింక్డ్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్. అయితే ఇట్లా ఈ రకమైనటువంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే సమాజాన్ని, గ్లోబ్ని, ప్రపంచాన్ని మానవీయం చేసుకోవడానికి 176 దేశాలు బాగా తర్జు బాగా సీరియస్గా చర్చలు చేసి చెప్పింది ఏంటంటే ఈ 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ చెప్పుకొని వాళ్ళు ఏమన్నారంటే 2005ని టార్గెట్గా పెట్టుకున్నారు ఇవి సాధించడానికి. 2005లో రివ్యూ చేద్దాము, 2015లో అచీవ్ చేయాలని నేను. అయితే 2005లో సమీక్ష సమావేశం భారతదేశంలో మహిళా అక్షరాస్యత గురించి వాళ్ళు రివ్యూ చేసి ఏం చెప్పిండ్రు అని అంటే ఇప్పుడున్న ఇదే పరిస్థితి కొనసాగి స్కూల్కు పోవాల్సిన ఆడపిల్లలు స్కూల్కు పోలేని పరిస్థితులు ఇదే విధంగా కొనసాగినట్లయితే